తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చాలా మంది సీనియర్ నాయకులు ఓడిపోవడం జరిగింది. అంటే ఈటెల రాజేందర్ కావచ్చు, ధరంపూర్ అరవింద్ కావచ్చు, బండి సంజయ్ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడో బండి సంజయ్ కూడా ఓటమి పాలవడం జరుగుతుంది. రఘునందన్ రావు ఓడిపోయారు. ఎట్లా సార్ బీజేపీ నెక్స్ట్ ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఏంటంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ధరంపూర్ అరవింద్ ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తారు. అలానే బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తారు. కానీ ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ మనకు అర్థం కాదు. కానీ ఒకవేళ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇంకా వాళ్ళకి గెలిచే మూడు ఉన్నారు నార్త్ ఇండియన్స్, వాళ్ళు ఇంకా అది ఒక సంస్కరణలో తర్వాత సాంఘిక సంస్కరణలు సాంఘిక ఉద్యమాలు నార్త్ ఇండియాలో జరగలేదు ఒక ఫ్రీడమ్ మూమెంట్ తప్పి. వేరే సౌత్ ఇండియాలో అది పెరియారే కావచ్చు, నారాయణ గురే కావచ్చు, ఇక్కడ గురజాడనే కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు కుల వ్యతిరేక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మహారాష్ట్ర అక్కడ తప్పితే నార్త్ ఇండియాలో అది పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగలేదు. కనుక అక్కడ ఇంకా అసలు ఆ హిందూ హిందుత్వ భావజాలం ఏదైతుందో అది ఇంకా బలంగా ఉందనేది ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా మనకు తెలుస్తుంది. రేపు కేంద్రంలో వాడు గెలిస్తే ఈ నాయకులందరికీ కొంత అకామిడేట్ చేయడానికి ప్రయత్నించేస్తారు రాజ్యసభ మెంబర్షిప్ అని, పార్టీని కాపాడుకోవాలి కదా. కనుక ఈ నాయకులందరికీ నిజంగా కూడా ఇక్కడ ఇప్పుడు బండి సంజయ్ తీసేసినప్పుడు సెంట్రల్కి కమిటీకి తీసుకెళ్లారు, లక్ష్మణ్ని తీసుకెళ్ళి ఆల్ ఇండియా లెవెల్లో ఆయనకు స్థానం ఇచ్చారు. కనుక వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఆ మానవబిలిటీ ఉంటుంది. కనుక వాళ్ళు బహుశా వీళ్ళందరూ ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ కారణమైనా ఓడిపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని నిలదొక్కడం చాలా కష్టం. అంటే గత ఎన్నికలకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం మాత్రం గెలవడం జరిగింది తెలంగాణలో, ఇప్పుడు 8 స్థానాలు గెలవడం జరిగింది. ఇట్లా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందంటారా రేపు పొద్దున జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది ఫైట్? అది ఎట్లా అంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ స్ట్రాటజీ ఏమిటో మనం చూడాలి. విశ్వాసాన్ని నిలుపుకోగలరా నిలుపుకోలేరా ఒకటి. కేటీ రామారావు కానీ కేటీ రామారావు స్టైల్ కూడా తండ్రి స్టైల్ లాగా అయిపోయింది. నేను అనుకోవడం ఏంటంటే కేటీ రామారావు మరింత కొంత హంబుల్గా మరింత యాక్సెసిబుల్గా మాటల భాషలో చాలా ఆయన ఉంది, నేను ఎక్స్పోజర్ ఉంది అంతు కానీ ఇది తండ్రి స్టైలు పనిచేస్తుంది అనుకున్నాడు ఆయన. కానీ అటు కాకుండా ఉంటే అసలు బహుశా ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఎలాగో కొంత యాక్సెసిబుల్ ఉన్నాడు, డెమోక్రటిక్ ఉన్నాడు, చాలా కల్చర్డ్ ఉన్నాడని ఒక అవకాశం వస్తే వచ్చేది. కానీ ఈయన కూడా కొంత ఈ మాట్లాడే స్టైల్ ఇదంతా అయిపోయేవరకు ఇక తెలంగాణ ప్రజలకు నా ఆయనలో కూడా హోప్ కనిపించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు సర్దిద్దుకోరు, కేటీ రామారావు హరీష్ రావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా సమర్థవంతులే, ఆర్టికులేషన్ ఉంది, అవగాహన ఉంది, బాగా మాట్లాడతారు. హరీష్ రావు అయితే 82,000 మెజార్టీతో గెలిచాడు. కనుక వాళ్ళు ఒక నాయకత్వం యొక్క సంక్షోభం లేదు నిజానికి. ఒకవేళ కేసీఆర్ ఇంత చేసినా మొత్తం స్పేస్ ఆక్యుపై చేసుకున్నా వీళ్ళు ఉన్నారు. కేడిఎంసీ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఆయన సెంటర్లో పార్లమెంట్లో ఉన్నాడు, ఇక్కడ మంత్రిగా చేశాడు, డిప్యూటీ చీఫ్, వీళ్ళందరూ ఎవరెత్తున్నారో కలిసి ఒకవేళ ఒక విశ్వాసాన్ని పెంచగలిగితే పార్లమెంట్ ఎన్నికల వరకే వీళ్లకు ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని పొరపాట్లు అధికారం ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటారు, చేస్తున్న కొద్దీ బయట విమర్శ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అన్నీ చేస్తామని అని చేయడం సాధ్యం కాదు. బడ్జెట్ కూడా గెలిచిన కొద్దీ మళ్ళీ ప్రజలు ఆల్టర్నేట్ కొరకు చూస్తుంటారు. ఆల్టర్నేట్ కొరకు చూసినప్పుడు తెరాస పార్టీ లేదా ఇవాళ భరాస పార్టీ ఏదైతే ఉందో అది ఆ విశ్వాసాన్ని నిలుపుకుంటే వాళ్ళకు మళ్ళీ అవకాశం రావచ్చు. అది పెద్దగా చరిత్రలో అదేమి పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అంశం కాదు. లేకపోతే తెరాస పార్టీ బలహీనపడితే భారతీయ జనతా పార్టీ పికప్, ఎందుకంటే ఇవే కాబట్టి తెరాస పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ మీద భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ తెలంగాణలో ఆధారపడింది. కాంగ్రెస్ పార్టీ పొరపాట్ల వలన ఒకవేళ వాళ్ళు ప్రజలు ఏదైనా నిరుత్సాహపడితే ఒక ప్రత్యామ్నాయం కావాలంటే భారతీయ జనతా పార్టీ అయినా భారతీయ రాష్ట్ర సమితి రెండే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. భారతీయ రాష్ట్ర సమితి తాను ఇంకా నేను తెలంగాణ కొరకు మేము కొట్లాడము అనేది తెలంగాణ తీసుకురావడం మేము చేసినా, ఎందుకంటే అప్పటికి వాళ్ళకు 40-39 సీట్లు అయితే వచ్చినాయి కదా. కనుక పూర్తిగా ప్రజలు దాన్ని తిరస్కరించలేదు, పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు, పార్టీకి కొంత రెస్పెక్టబుల్ నెంబర్ ఇచ్చారు.
కానీ వాళ్ళు అపోజిషన్ పార్టీగా ఏ రోల్ ప్లే చేస్తారు, ప్రజలతో సంబంధాలు ఎట్లా కొనసాగిస్తారు, ప్రజల్లో మళ్ళీ విశ్వాసాన్ని ఎట్లా కలిగిస్తారు, కేసీఆర్ స్టైల్ లేకుండా డెమోక్రటిక్గా ఉంటుంది పార్టీ, ఇంకా చాలా డెమోక్రటిక్గా ఉంటాము అనేటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగితే తెలంగాణ అస్తిత్వం ఇంకా ఉంది. కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి స్టిల్ ఈ తెరాస పార్టీ ఒక సింబలే, కాంగ్రెస్ పార్టీ కూడా తెరాస పార్టీ సింబలే, కానీ దాన్ని నిలుపుకుంటారా లేదా అని డిఎంకే లాగా, ఎస్ డిఎంకే పార్టీ లాగా మీరు అదే అస్తిత్వాన్ని, తమిళ అస్తిత్వాన్ని ఎట్లయితే కాపాడుతున్నారో తెలంగాణ అస్తిత్వాన్ని మీరు నిలబెట్టి పార్టీ పేరు మార్చుకొని, లేదు మేము తెలంగాణకు డెవలప్మెంట్ కొరకు మేము పనిచేస్తాం, మాకు జాతీయ సహాయం అనుకున్నాం కదా, ప్రజలకు చరిత్ర మాకు అవకాశం ఇవ్వలేదని, మేము మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ కొరకే మేము పనిచేస్తాము, తెలంగాణ అభివృద్ధికే కట్టుబడి ఉంటామా అని ఒకవేళ అలాంటి స్ట్రాటజీ ఏమైనా వేస్తే ప్రజల్లో మళ్ళీ కొంత విశ్వాసాన్ని పొందితే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతారు. అట్లా చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీకి చాలా స్పేస్ వస్తుంది వాళ్ళకి. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ కూడా మనకి లేవు. కమ్యూనిస్ట్ పార్టీస్ బలహీన పడిపోయాయి, తర్వాత లెఫ్ట్ ఒక ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ చేయలేకపోయింది, తర్వాత మొన్నైనా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీస్ అన్నీ కలిపి వాళ్ళు ఒకవేళ కలిసి బీహార్లో అటు కాంటెస్ట్ చేస్తే 16 సీట్లు వచ్చాయి. ఇక్కడ కూడా వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది అని అంటే ఈ ఆల్టర్నేటివ్స్ అన్ని ప్రజలు చూస్తున్నప్పుడు ఒక ఇక్కడ ఒక వామపక్ష ఆల్టర్నేటివ్ ఉంది, వాళ్ళు కొంత ఆనెస్టీ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ డబ్బులు చేసుకోరు అనేటువంటి ఆ విశ్వాసాన్ని కలిగించగలిగితే ఆ పార్టీ కూడా ఉండేది. కానీ ఆయన సిపిఎం పార్టీ ఎందుకు అనవసరంగా 19 సీట్లో కాంటెస్ట్ చేశారు, డిపాజిట్ పోయింది, స్వయాన ఆయన గెలవలేదు, ఎందుకు అటువంటి ప్రయోగం చేయాలి? మనం చరిత్రలో అసలు మార్క్సిస్ట్ పార్టీ అంటే చాలా చారిత్రక అవగాహన ఉంటుంది, అవగాహన ఉండి మనం చరిత్రలో ఇప్పుడు ఏమిటి అవకాశాలు అనే అవగాహన ఉన్న సిపిఐ వాళ్ళు ఏ కారణం వల్లనైనా మొత్తంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దగ్గర పోయారు. సిపిఎం సిపిఐ పార్టీ కూడా సరే కాంగ్రెస్తో అలయన్స్, వాళ్ళకి నేషనల్ లెవెల్లో కూడా అలయన్స్ ఉంది, అట్లా అలయన్స్ పెట్టుకొని ఒకవేళ చేస్తే లెఫ్ట్ పార్టీస్కో బేస్ ఉండేది. ఇంకా ఇండియా అనేటువంటి ఇండియా అలయన్స్ అనేది జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి కూడా తెలంగాణ రాజకీయాల మీద